नमस्ते फ्रेंड्स, मीरु मन चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल ऐकान पेट्टुकोंडि। ई वेहिकल नी चूडंडि फ्रेंड्स, इदि अशोक लेलैंड BS4 2518 यू ट्रक फ्रेंड्स। इदि स्टार्टिंग लो उन्नप्पुडु मनकु सैलेंसर लोंचि वाटर अनेदि बयटिकि वच्चेस्तुन्नायि। ई फ्रेंड्स दीनि प्रॉब्लम अक्कड चूडंडि, चूपिस्ता सैलेंसर दग्गर नुंचि बंडि स्टार्टिंग लो रेजिंग लो उन्नप्पुडु वाटर ने ड्रॉप ड्रॉप गा कारतुनाई फ्रेंड्स। इदि ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్, దీని ప్రాబ్లం ఏంటి అనేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎక్కడ కారుతున్నాయి ఏంటి అనేది। అది ఫ్రెండ్స్ అక్కడ కనబడే వాటర్ డ్రాప్లు, సైలెన్సర్ నుంచి కారిన డ్రాప్లు అయ్యి ఇది ఫ్రెండ్స్ పెద్ద దగ్గర నుంచి డ్రాప్ డ్రాప్గా వాటర్ అనేది లీక్ అవుతూ ఉంది। అది ఎందుకు లీక్ అవుతుందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్। ఇది లోడ్ బండి ర్యాంప్ ఎక్కేటప్పుడు ఇంకా విపరీతంగా వాటర్ అనేది రేడియేటర్లో ట్యాంకీలో తగ్గడం, సైలెన్సర్ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్। ఇది ఈ కంప్లైంట్ ఎందుకు వచ్చింది ఏంటనేది మనం జాగ్రత్తగా డయాగ్నోస్టిక్ చెక్ చేద్దాం। ఇది వెహికల్ వచ్చేసి అశోక్ లైలాండ్ BS4 2518 యూ ట్రక్ ఫ్రెండ్స్। ఇది టిప్పర్, ఇది లోడ్ బండి, వైట్ స్మోక్ రావడం, సైలెన్సర్ నుంచి వాటర్ అనేవి అలా బయటకు రావడం అనేది జరుగుతుంది। ఒకసారి చెక్ చేసి కంప్లైంట్ ఏంటనేది చూద్దాం చూద్దాం దీనికి। ఇది ఈజీఆర్ వెహికల్ ఫ్రెండ్స్। ఇది ఈజీఆర్ ఎలక్ట్రిక్ మన ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ సిస్టమ్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది। అది ఫ్రెండ్స్ నా చేయి కనబడే దగ్గర అది ఈజీఆర్ కూలర్, అది దానికి ఈజీఆర్ యాక్చువేటర్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్। అది ఈజీఆర్ బాల్, అక్కడ ఆ ఎలక్ట్రికల్ కాయిల్ దగ్గర కూడా వాటర్ చెమ్మ అనేది వస్తుంది, ఆ విధంగా రాకూడదు। అలాగ వస్తుంది అంటే మనకు ఈజీఆర్ కూలర్ అనేది ఫెయిల్ అయిందని అర్థం। ఒకసారి మనం డయాగ్నోస్ చేస్తే కొన్ని ట్రబుల్ కోడ్స్ అనేవి మనకు వచ్చినాయి ఫ్రెండ్స్, అవి ఓవర్ హీట్ అవుతున్నట్టుగా ఒకటి యాక్టివ్లో ఉంది। వెహికల్లో మాత్రం ఎటువంటి కంప్లైంట్ లేదు ఫ్రెండ్స్, అది ఆర్పిఎం పర్ఫెక్ట్గా రేజ్ అవుతుంది, మనకి ఎటువంటి చెక్ సింబల్స్ అనేవి ఏం బ్లింక్ అవ్వట్లేదు, బాగానే ఉంది। ఒకసారి ఈజీఆర్ చెక్ చేద్దాం। ఈజీఆర్ ఇన్లెట్ పైప్ వచ్చి ఫ్రెండ్స్ మనకు అది ఫ్రెండ్స్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ నుంచి ఈజీఆర్కి కనెక్షన్ అనేది ఉంటుంది, అంటే ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది ఆ ఈజీఆర్ రిసీవ్ చేసుకొని ఆ కూలర్లో ఆ గ్యాస్ అనేది కూల్ అయ్యి మళ్ళా ఇన్లెట్ ద్వారా రిటర్న్ ఇంజన్లోకి అనేది వెళ్ళడం జరుగుతుంది। అది దాని ప్రాసెస్, దాన్ని కూల్ చేయడం కోసం ఆ గ్యాస్ని కూల్ చేయడం కోసం మధ్యలో వాటర్ అనేది రన్ అవుతుంటుంది। అది ఫ్రెండ్స్ ఈజీఆర్ కూలరు, ఆ ఈజీఆర్ కూలర్ ప్రాబ్లం వల్ల కూడా ఆ విధంగా జరుగుతుంది, మనం జాగ్రత్తగా చెక్ చేయాలి। ఇది గ్యాస్ కట్ పోయినా కూడా మనకు అలాగ వాటర్ వస్తుంది, కంప్లైంట్ ఏంటి అనేది జాగ్రత్తగా పర్టికులర్గా చూడాలి। ఈ పైప్ అనేది ఊడదీద్దాం, ఆ పైప్ తీస్తే అది ఫ్రెండ్స్ ఈజీఆర్ నుంచి ఇంటర్ కూలర్కి పోయే పైప్, అది అంటే గ్యాస్ కూల్ అయ్యి రిటర్న్ ఇంజన్లోకి వెళ్ళే పైప్, అది దాన్ని ఒకసారి తీద్దాం। అది ఫ్రెండ్స్ లైన్ అక్కడ నుంచి, అది ఎగ్జాస్ట్ లైన్ అక్కడ నుంచి ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది రిసీవ్ చేసుకొని ఈ ఈజీఆర్లోకి రావడం జరుగుతుంది। అది ఎలక్ట్రికల్ వాల్ ఫ్రెండ్స్, అది ఈజీఆర్ వాల్, అది మనకు ఈసీఎ నుంచి పవర్ సప్లై ఉంటుంది దానికి, అది ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతూ ఉంటుంది। అది ఈజీఆర్ కూలరు, మధ్యలో వాటర్ అనేది రన్ అవుతూ ఉంటుంది, అది మనకు లోపల కూలర్లో ప్లేట్లు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, ఆ ప్లేట్లు డ్యామేజ్ అయినప్పుడు కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, కానీ జాగ్రత్తగా అయితే చెక్ చేయాలి ఫస్ట్ అయితే। అది ఫ్రెండ్స్ పైప్ అయితే ఓడదీయడం జరిగింది, ఆ పైపును కూడా చూద్దాం, పైప్లో ఏమన్నా వాటర్ వచ్చినట్లు ఆన వాళ్ళు ఏమైనా ఉన్నాయా అంటే లైట్గా వస్తే మాత్రం ఆ హీట్కి కనపడవు ఫ్రెండ్స్. పైపును ఒకసారి అయితే జాగ్రత్తగా చెక్ చేయాలి, ఆ పైప్లో అయితే వాటర్ వచ్చిన ఆన వాళ్ళు అయితే కనపడుతున్నాయి, కానీ వాటర్ అయితే లేదు, అంటే ఆ హీట్కి ఆవిరైపోయి ఉంటుంది వాటరు, మనకు బాగా లోడ్ వేసి లాగిచ్చినప్పుడు గట్టిగా వాటర్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది, స్టార్టింగ్లో తక్కువ। ఆ హోల్లో వాటర్ వస్తుందా రావట్లేదా అనేది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేద్దాం ఫ్రెండ్స్, అది వెహికల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు తీసినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, అందులోకి వాటర్ అనేది రాకూడదు ఫ్రెండ్స్, కానీ అక్కడ వాటర్ వచ్చినట్టుగా మొత్తం మరకలు అనేవి కనబడతా ఉన్నాయి, అలాగే బ్లాక్గా ఆ ఎగ్జాస్ట్ గ్యాస్ బ్లాక్గా కనపడకూడదు, ప్లస్ వాటర్ అనేవి కూడా వచ్చినట్టుగా ఆ మరకలు కూడా అక్కడ ఉండకూడదు, అంటే దాని అర్థం దాంట్లోకి వాటర్ వస్తుంది అని అర్థం।
చూద్దాం, జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్. ఇది మనకి ఇది కంప్లైంట్ ఏంటనేది పక్కాగా తెలుసుకున్న తర్వాతనే దాన్ని ఓడదీయాలి ఫ్రెండ్స్, లేదంటే డబల్ పని అవుతుంది, డబల్ ఖర్చు అవుతుంది. మెయిన్ అది ఫ్రెండ్స్, వాటర్ అయితే వస్తుంది 90% అయితే అదే ఉంటుంది ప్రాబ్లం. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి, దాన్ని కూడా ఓడదీసి చెక్ చేసి చూద్దాం. దాన్ని తీయడానికి ఫ్రెండ్స్ దానికి 12 సైజ్ బోర్డులు 4 అనేవి ఫిట్ అయ్యి ఉంటాయి. 2 వాటర్ పైపులు ఉంటాయి, ఒకటి ఎగ్జాస్ట్ పైపు, ఒకటి ఇన్లెట్ పైపు, ఒకటి ఎలక్ట్రికల్ సాకెట్ అనేది ఉంటుంది. దానికి మొత్తం అన్నీ కనుక మనం రిమూవ్ చేస్తే ఆ కూలర్ అనేది మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది వెహికల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు రైడ్ చేస్తున్నప్పుడు కూడా పెద్దగా ఏం రావట్లేదు, అలా లైట్గా చెమ్మలాగా వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ర్యాంప్ ఎక్కే మూమెంట్లో ఎక్కువగా వాటర్ అనేది వస్తుంది. అసలు అందులో వాటర్ చెమ్మ అనేది ఉండకూడదు, చెమ్మ అనేది వస్తుంది అంటే అది ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. అది 90% అయితే అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అవ్వడం వల్లనే మనకు అట్లా వాటర్ అనేవి రావడం జరుగుతుంది. ఆ విధంగా వాటర్ అనేది రాకూడదు. అలా వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ కూలర్లో కంప్లైంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఈజీఆర్ కూలర్ రిపేర్ సెక్షన్ అనేది ఏమీ ఉండదు, డైరెక్ట్గా సెట్ తీసి సెట్ అనేది వేయటమే జరుగుతుంది. కాబట్టి ఇది కాస్ట్లీ ఐటెం కాబట్టి జాగ్రత్తగా చెక్ చేయాలి, లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే ఫ్రెండ్స్, దాంట్లోంచి వాటర్ అనేవి మనకు ఓవర్గా ఈజీఆర్ లోపల ఏమన్నా పగిలినట్టు ఉన్నట్లయితే ఓవర్గా వాటర్ అనేది ప్రెషర్గా బయటకు అనేది వస్తుంది. అది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మామూలుగా చెమ్మ చెమ్మ కనబడుతుంది. లేదంటే మనకు స్టార్ట్ చేస్తే మొత్తం ప్రెషర్గా బయటకు వాటర్ అనేది వస్తుంది. అది పూర్తిగా లోపల కూలర్ అనేది దెబ్బతిన్నప్పుడు ఆ విధంగా ప్రెషర్గా బయటకు అనేది వస్తుంది వాటరు. ఇది మామూలుగా స్టార్టింగే కాబట్టి మనకు అట్లా కనబడుతుంది. కానీ ఇదే స్టార్టింగ్లో ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి, లేదంటే మనకు ఇంజన్ కూడా దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయి. నాజిల్స్ జామ్ అవ్వటం, బండి లాగకపోవటం, అనేక రకమైన కంప్లైంట్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి దీన్ని ముందుగానే గమనించి దీన్ని చెక్ చేసుకొని సరి చేసుకోవాలి, లేదంటే ఇంజన్ కూడా వీక్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఫైనల్గా ఈజీఆర్ కూలర్ కంప్లైంట్ అయితే ఉంది, తీసి చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేసి చూద్దాం ఈజీఆర్లో. చూడండి ఫ్రెండ్స్, కొంతసేపు అలా ఉంచినప్పుడు వాటర్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అంటే ఈ విధంగా 1-2 సార్లు చెక్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకు ప్రాబ్లం అదా కాదా అనేది కన్ఫ్యూజన్లో ఉంటాం. పక్కాగా కంప్లైంట్ అదే ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఓడదీయాలి. కానీ ఇది 2 విధాలుగా ఉంటుంది కంప్లైంట్, అది మన గ్యాస్ కట్టిపోయినా కూడా అదే విధంగా వాటర్ అనేవి సైలెన్సర్లోకి వస్తాయి. దీనికి ఈజీఆర్ అనేది ఉన్నది కాబట్టి ఫస్ట్ దీన్ని చెక్ చేయాలి. ఫైనల్గా ఓడదీయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈజీఆర్ కూలరు, ఈ విధంగా ఉంటుంది. ఇది ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్. ఇందులో గ్యాస్ అనేది మనం ఎగ్జాస్ట్ సైలెన్సర్ నుంచి చెప్పగా కూల్ అయ్యి మళ్ళీ ఇన్లెట్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా జరగడం వల్ల మనకు ఎగ్జాస్ట్ గ్యాస్లో ఉండే కొన్ని కెమికల్స్ అనేవి ఫైర్ అవ్వడం వల్ల మనకు ఏది మన స్మోక్ కంట్రోలింగ్ అనేది అవుతూ ఉంటుంది. అంటే ప్రమాదకరమైన గ్యాస్ అనేది బయట వాతావరణంలోకి రాకుండా అట్లాంటి గ్యాసుల్ని అక్కడే కెమికల్ రియాక్షన్ ద్వారా చంపేస్తూ ఉంటుంది ఆ ఈజీఆర్ కూలర్లో. ఇది ఫ్రెండ్స్ ఈజీఆర్, దీనికి రిపేర్ సెక్షన్ అయితే ఏమీ లేదు, దీన్ని సెట్ తీసేసి సెట్ చేయడమే. ఒకసారి వాటర్ పోసి చెక్ చేద్దాం దీన్ని. ఇలా బయట కూడా వాటర్ పోసి అనేది చెక్ చేయొచ్చు. ఆ విధంగా ఒక పక్క 2 వాటర్ పైపులు అనేవి ఉంటాయి, ఒక దాంట్లో వాటర్ పోస్తూ ఇంకో దాన్ని మూసి పట్టుకోవాలి. మనకు ఆ ముందల కానీ ఆ వెనక ఎగ్జాస్ట్ సైడ్ కానీ వాటర్ అనేది లీక్ అవ్వకూడదు. అలా లీక్ అయ్యింది అంటే కూలర్ అనేది కంప్లైంట్ ఉన్నట్టు. ఈ విధంగా బండి కొన్నప్పుడు చెక్ చేసాం మనం, ఇక్కడ కిందకు దింపిన తర్వాత కూడా చెక్ చేస్తున్నాం.
ఇలా చెక్ చేయటం వల్ల మనకు పర్టికులర్గా ఒక ఐడియా అనేది వస్తుంది, కంప్లైంట్ ఇదే అని. ఎందుకంటే అది కొద్దిగా కాస్ట్లీ ఐటెం కా ఫ్రెండ్స్, అది మళ్ళీ ఒకసారి మనం కొత్తది తెచ్చి ఫిట్ చేసిన తర్వాత దాన్ని వాపస్ చేయడం అనేది జరగదు కాబట్టి దాన్ని మనం కొత్తది ఫిట్ చేసే ముందే పాతదాన్ని కంప్లైంట్ అదా కాదా అనేది జాగ్రత్తగా చెక్ చేయాలి. జాగ్రత్తగా చెక్ చేసుకొని ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతనే దాన్ని తీసేయాలి. కానీ ఏదో డౌట్ ఉంది కదా అని తీసి పక్కన పడేయకూడదు. పర్టికులర్గా పక్కాగా ఖచ్చితంగా అదే కంప్లైంట్ అనుకున్నప్పుడే మనం దాన్ని రిమూవ్ చేసి కొత్తదాన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది. అలా మూసి పట్టుకున్నప్పుడు దాంట్లోంచి వాటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది ఇది మామూలుగా ఉన్నప్పుడు డ్రాప్ డ్రాప్గా వస్తుంది. వెహికల్కి వాటర్ పంప్ అనేది ఉంటుంది కదా, అది మంచి మూమెంట్ అంటే లోడ్ బండి ర్యాంప్ ఎక్కే మూమెంట్లో ప్రెషర్ అనేది ఎక్కువ అయ్యి వాటర్ అనేది ఎక్కువగా బయటికి రావడం అనేది జరుగుతుంది ఆ కూలర్ ఫెయిల్ అవ్వటం వల్ల. ఫైనల్లీ కూలర్ కంప్లైంట్ ఫ్రెండ్స్ ఇది. ఒకసారి మనం వాటర్ ప్రెషర్ కూడా దాంట్లో పెట్టి చెక్ చేయాలి. ఇంకా డౌట్ ఉంది అనుకున్నప్పుడు మన సర్వీసింగ్ పైపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, హై ప్రెషర్ పైపులు, అవి వాటర్ ఆ రెండు పైపుల్లో దేంట్లోనే దాంట్లో హై ప్రెషర్ పెట్టినప్పుడు వాటర్ అనేది లీక్ అవుద్ది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్లియర్గా కనపడుతుంది, అవి కనపడే వాటర్ ఫ్రెండ్స్ అవి. ఇక్కడ క్లారిటీగా ఉంది కానీ చూపిస్తున్నా, అక్కడ వాటర్ పోసి ఒక పావుగంట ఆగి చూస్తే మనకు పూర్తిగా దాంట్లోకి వాటర్ వచ్చేసినాయి. ఆ కనపడే వాటర్ ఫ్రెండ్స్ అవి, అది ఫ్రెండ్స్ వాటర్ అయ్యి. ఆ విధంగా లోపలికి వాటర్ అనేది రాకూడదు. అలాగ వచ్చినాయి అంటే మనకు అందులోంచి వచ్చే గ్యాస్తో పాటు వాటర్ కూడా ఇన్లెట్ ద్వారా ఇంజన్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇంజన్లోకి వెళ్ళిపోయి అక్కడ సరిగ్గా ఫైర్ అవ్వక వైట్ స్మోక్ రావటం, మళ్ళీ అదే వాటర్ రిటర్న్ సైలెన్సర్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా వెహికల్ మిస్ ఫైర్ అవుతూ ఉంటుంది. ఇంజన్ కూడా ప్రాపర్గా రేజ్ అవుతుంది కానీ మిక్సింగ్ సౌండ్ అనేది వస్తుంది, వైట్ స్మోక్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ కంప్లైంట్ ఉంటే. ఈ విధంగా అయితే చెక్ చేయాలి ఈజీఆర్ కూలర్ని. అది ఫ్రెండ్స్ వాటర్ చూడండి ఎన్ని వచ్చేసినాయి దాంట్లోకి. ఫైనల్లీ ఫ్రెండ్స్ దాన్ని కొత్తదైతే తేడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ కొత్త ఈజీఆర్, దీని కాస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో, 15,000 ఫ్రెండ్స్, 15,000 రూపాయలు. కాస్ట్లీ ఐటెం కనుక అన్నిసార్లు చెక్ చేయాలి ఫ్రెండ్స్. అన్నిసార్లు చెక్ చేసింది కూడా అందుకే 15,000 రూపాయలు వస్తూ మనం మారుస్తున్నాం. అది కేవలం మన మీద మెకానిక్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ అది వేసిన తర్వాత కూడా కంప్లైంట్ మళ్ళీ అలాగే ఉందంటే బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని పని చేయాలి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే నాకైతే కంప్లైంట్ దొరికింది, ఇదే కంప్లైంట్, పక్కా గ్యారంటీ కంప్లైంట్ అదే కాబట్టి అన్నిసార్లు చెక్ చేసాయి కాబట్టి పర్టికులర్గా నాకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఇప్పుడు కొత్తది అయితే తెప్పించడం జరిగింది, ఖచ్చితంగా అది పోయింది కాబట్టి కొత్తది అయితే వేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ కొత్తది, ఇది అశోక్ లేలాండ్ జెన్యున్ పార్ట్ ఫ్రెండ్స్. ఇది షోరూమ్ నుంచి తెచ్చింది ఇప్పుడే, 15,054 రూపాయలు ఫ్రెండ్స్. అది రూపాయి కూడా డిస్కౌంట్ ఇవ్వలేదు వాడు. ఇది ఫ్రెండ్స్ ఈజీఆర్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్. ఈ సిస్టమ్ ద్వారా మనకు కొద్దిగా స్మోక్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది, స్మోక్ కంట్రోలింగ్ కోసమే. అది కొంతమంది దీన్ని బ్లాక్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్, అది బ్లాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బ్లాక్ చేస్తే చాలా కంప్లైంట్లు అనేవి వస్తాయి వెహికల్లో. దాన్ని ఎప్పుడు కూడా బ్లాక్ చేయొద్దు, దాన్ని ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి దాంట్లో. అది యాజ్ ఇట్ ఈస్గా ఉంది, అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. మనకు వెనక ఆ ఈజీఆర్ యాక్చువేటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ వాల్వ్ ఈజీఆర్ వాల్వ్, అది సపరేట్గా ఉంటుంది. అది దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది, అది రాదు సెట్లో. ఆ 4 బోల్ట్లు తీస్తే అంతవరకు సపరేట్ అవుద్ది, దాన్ని మళ్ళీ దీనికి ఫిట్ చేసుకోవాలి. మధ్యలో దానికి ఒక గ్యాస్ కట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, అది దాన్ని మాత్రం పక్కాగా బిగించాలి. అది బిగించకపోతే కొత్త కొత్త కంప్లైంట్లు వస్తాయి ఫ్రెండ్స్ వెహికల్లో. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా మధ్యలో దానికి అప్లైట్ ముందు మనకు గ్యాస్ కట్ అనేది వస్తుంది. ఆ గ్యాస్ కట్ వేసి
మనకు ఆ ఈజీఆర్ హెచ్వేటర్ ఉన్నది, దీనికి ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని రీఅసెంబుల్ చేసుకొని వెహికల్కి అయితే ఫిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఆ నాలుగు బోల్డ్లు, 12 సైజ్ బోల్డ్ ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు. ఆ బోల్డ్ తీసి దీనికి ఫిట్ చేయాలి. ఇది ఫిట్ చేసేటప్పుడు కూడా ఫ్రెండ్స్ అది ఆ ఎలక్ట్రికల్ అది హెచ్వేటర్ ఉందిగా ఫ్రెండ్స్ వాళ్ళు, దానికి ఏ విధమైన డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇది పాతది, దానికి ఉంది చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ది, అది గ్యాస్కెట్. దాన్ని తీసి దీనికి ఏసి బిగించాలి. అవి రెండు వాటర్ హోల్స్ ఫ్రెండ్స్, ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి అలా తిరుగుతూ ఉంటాయి వాటర్. అలా తిరగటం వల్ల లోపలికి వచ్చిన గ్యాస్ అనేది ఆ కూలర్లో కూల్ అవుతూ ఉంటుంది. అది చూడండి ఫ్రెండ్స్, అందులోకి వాటర్ తెగకూడదు. హెచ్వేటర్ అది ఎలక్ట్రికల్ కంట్రోల్ యూనిట్, అది దాంట్లోకి వాటర్ తెగకూడదు. వాటర్ దిగి మొత్తం ఫంగస్ అనేది ఫామ్ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎలాగైంది. అది అందులోకి వాటర్ రావడం వల్ల మనకు ఆ ఎలక్ట్రికల్ ఆ వాల్లో కూడా బయట నుంచి వాటర్ చెమ్మ అనేది వస్తూ ఉంది. అది ఇన్ని విధాలుగా అయితే పర్టికులర్గా ఫైనల్ చేసుకున్న తర్వాత కొత్తది అయితే బిగించాలి. దాన్ని పక్కన పడేసి దీన్ని అసెంబ్లీ చేయాలి ఫ్రెండ్స్. ఇక అసెంబ్లీ చేసి వెహికల్కి ఫిట్ చేసి చూద్దాం మరొకసారి. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అసెంబ్లీ చేసేయడం జరిగింది. అసెంబ్లీ చేసి వెహికల్కి ఫిట్ చేయాలి. మనకు వెనక దాన్ని ఒకలా ఈజీఆర్ హెచ్వేటర్ ఫెయిల్ అయితే ఫ్రెండ్స్ కొన్ని కోడ్స్ అనేవి మనకు చూపిస్తూ ఉంటాయి స్కానర్లో, అప్పుడు బండి కూడా రేజ్ అవ్వదు. ఇంకా అది సపరేట్ వర్క్ ఫ్రెండ్స్. అది ఈజీఆర్ బ్లాక్ అయినా వాళ్ళు పిన్ అడ్డం పడినాక ఇంకా అది వేరే వర్క్ ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఆ ఏరియాలో మనం బిగించాలి ఆ ఈజీఆర్ని. సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఫిట్టింగ్, పెద్ద కష్టమే ఉండదు. ఫైనల్గా అయితే బిగించేసా. అది ఫ్రెండ్స్ మనం కొత్తగా తెచ్చిన ఈజీఆర్ కూలర్ని అక్కడైతే బిగించడం జరిగింది. ఫైనల్గా కలెక్షన్స్ అనే అన్నీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాటర్ కూడా పోయడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం సైలెన్సర్ సైడ్ వాటర్ ఏమైనా వస్తున్నాయో. వెహికల్ అయితే స్టార్టింగ్లోనే ఉంది. ఒకసారి సైలెన్సర్ వైపు కూడా వెళ్ళి జాగ్రత్తగా చూద్దాం. వాటర్ లీకేజ్ అనేది మనం వాటర్ పైపులు తీసి బిగించినప్పుడు ఎక్కడ లీకేజ్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇది అశోక్ లేలాండ్ ఫ్రెండ్స్ BS4 యూ ట్రక్, 2518 2019 మోడల్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంజన్ మిక్సింగ్ సౌండ్ కూడా ఏమి రావట్లేదు. ఇంజన్ కూడా ప్రాపర్గా రేజ్ అవుతుంది. బీటింగ్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇంజను. కంప్లైంట్ అయితే ఫైనల్లీ అయితే క్లియర్ అయింది. ఒకసారి మనం ట్రయల్ రన్ కూడా వేయాలి. ట్రయల్ రన్ వేసి కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వెహికల్. ఇది ఫ్రెండ్స్ పాత ఈజీఆర్ కూలర్. ఇది దీన్నే మనం తీసేసి కొత్తది బిగియడం జరిగింది. ఫైనల్లీ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వెహికల్ టిప్పర్. ఇది టెంటైర్. ఇదే మన బైక్ ఫ్రెండ్స్. ఇది మైలేజ్ బాగా వస్తుంది, ఎక్కువగా తాగదు, అది తక్కువగా తాగుతుంది. ఫైనల్గా అయితే వెహికల్ ట్రయల్ రన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రయల్ కూడా బాగానే ఉంది, ఏ ప్రాబ్లమ్ లేదు. బండి కూడా పికప్ బాగానే ఉంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో ఎలా నచ్చింది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఆ విధంగా కామెంట్లో పెట్టడం వల్ల మనకు కొంచెం ఎక్కువగా వీడియోలు చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. కొద్దిగా ప్రోత్సాహంగా ఉంటుంది వీడియోలు చేయడం. ఇట్లా వీడియోలు చేస్తూ వర్క్ చేయడం అనేది చాలా కష్టం, అయినా రిస్క్ తీసుకొని చేయడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ మనకొచ్చిన పని, మనకొచ్చిన ఆలోచనలు అనేక మందికి తెలియజేయడం కొరకే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా